సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా ఎదురులేని ఏలికగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగుగడ్డ నిలిస్తే ఆ నేల గర్వించే ఎత్తులకెదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఇళ్లల్లో ఇలవేల్పుగా గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన తెలుగు అన్న పదం చెప్పగానే తొలిసారిగా స్ఫురించే పేరు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు తెలుగు జాతితో అంత ప్రగాఢమైన సన్నిహిత్యాన్ని పెనవేసుకున్నవారు మరొకరు మనకు కనిపించరు మొక్కవోని ధైర్యం మడమతిప్పని కార్యదక్షత క్రమశిక్షణ దీక్ష పట్టుదల అసంభవాన్ని సంభవం చేయగల సమర్థత ఇలాంటి అరుదైన లక్షణాల వల్లే ఎన్టీఆర్ ఒకే ఒక్కడుగా అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నిలిచారు పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నాయక ప్రతినాయక పాత్రలను పోషించిన యువకుడి నుండి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఏ పాత్ర చేసినా ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరు అని కితాబునందుకోవడం ఆయనకే చెల్లింది 3.5 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని మనిషిగా ఏలిన శకపురుషుడు ఎన్టీఆర్ రాయల వంటి రాజు లేడు అప్పాజీ వంటి మంత్రి లేడు అంటారు అలాగే ఎన్టీఆర్లా తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించగలిగిన వ్యక్తి తెలుగువారి పౌరుషాన్ని నలుచెరుగులా చాటి చెప్పి రాజకీయాలను మలుపు తిప్పగలిగిన శక్తి లేదు లేదు అని చెప్పాలి రామన్న మా రావుడు ఎంటివోడు మా అన్నగారు అంటూ జనం చేత ఆప్యాయంగా పిలిపించుకున్న ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడు ఆయన రాముడి పాత్ర ధరిస్తే ఆ రామావతారమే తరించేది కృష్ణుడిగా కనిపిస్తే ఆ గోపాలతత్వం అవధరించేది దేవుడంటే ఇలాగే ఇంత అందంగా ఇంత సమ్మోహనంగా ఉంటాడేమో అనిపించేంతగా ఆయన రూపముండేది అంతటి జనాకర్షక రూపం అంతటి గంభీర స్వరం ఎన్టీఆర్ది కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తేదీన జన్మించారు ఎన్టీఆర్ లక్ష్మయ్య వెంకట్రామయ్యల ఇంట ఎన్టీఆర్ జన్మించారు సాక్షాత్తు ఆ తారకరాముడే తమ ఇంట్లో అవతరించాడని పెదనాన్న రామయ్య సంబరపడిపోయాడు అందుకే తారక రామారావు అనే పేరు పెట్టారు పిల్లల్లేని రామయ్య గారి కంటి వెలుగయ్యాడు ఎన్టీఆర్ పెదనాన్న నీడలో పెరుగుతూ పద్యాలు పౌరాణిక పాత్రల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు బాలరాముడు అప్పట్లో ఊళ్ళో జరిగే పండగలకు వివాహ వేడుకలకు బాలరాముడు తప్పకుండా వెళ్లాల్సిందే 7 ఏళ్ల వయసులోనే రామాయణ ఘట్టాలను రాగయుక్తంగా వినిపిస్తుంటే గ్రామస్తులు మురిసిపోయేవారు ఇక ఎన్టీఆర్ చదువంతా విజయవాడ గుంటూరులో సాగింది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలుగు లెక్చరర్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రేరణతో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నారు అది కూడా స్త్రీవేషం రాచమల్లు దౌత్యం నాటికలో నాగమ్మ పాత్ర పోషించి ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు ఎన్టీఆర్ దాంతో సహజంగా ఆయన దృష్టి రంగస్థలం మీదకు మళ్లింది అనితర సాధ్యమైన రీతిలో నటించడానికి అద్భుతమైన పాత్రలు పోషించడానికి తొలి అడుగు అక్కడే పడింది కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడం కోసం సైకిల్పై విజయవాడ వీధుల్లో ఇంటింటికి తిరిగి పాలు పంపిణీ చేసిన యువకుడు సూపర్ స్టార్ గా ఎదగడం చారిత్రాత్మక సంఘటన 1942 మే 2వ తేదీన బసవతారకం గారితో ఆయన వివాహం జరిగింది ఎంతో అణుకువ కలిగిన మహా ఇల్లాలామే భర్తను ఆవిడ దేవుడిలా భావించేవారు అంతటి ఇల్లాలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తే అంతటి కష్టం మరెవ్వరికీ రాకూడదు అనుకున్నారు అన్నగారు అందుకే క్యాన్సర్ రోగుల కోసం భార్య పేరుతో ఓ వైద్యాలయం నిర్మించారు నందమూరి నటసింహం బాలకృష్ణ సారథ్యంలో ఈ వైద్యాలయం సేవలందిస్తోంది 1945లో గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు ఎన్టీఆర్ బిఏలో ఎకనామిక్స్ ఆయనకిష్టమైన సబ్జెక్ట్ కాలేజీలో ఎకనామిక్స్ అసోసియేషన్ కి ఎన్టీఆర్ సెక్రటరీగా పనిచేసిన సంగతి తెలిసిన వాళ్లు ఆ విషయాన్ని ముచ్చటించుకుంటూ ఉంటారు ఆ రోజుల్లోనే మిత్రులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో అమెచ్యూర్ డ్రామా గ్రూప్ స్థాపించారు ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో తను హీరోగా ఎదిగిన తరువాత ఇదే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి అద్భుతమైన చిత్రాలను తెలుగు జాతికి అందించారు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఎన్టీఆర్ కి సినిమాల్లో ఆఫర్ వచ్చింది తొలి సినిమా అవకాశం అందులోనూ హీరో వేషం మరొకరైతే ఎగిరి గంతేసేవారేమో కానీ ఎన్టీఆర్ చదువు పూర్తయితే కాని సినిమాల జోలికి రాను అని ఖచ్చితంగా చెప్పేశారు డిగ్రీ పూర్తయిన తర్వాత మిలిటరీలో కింగ్స్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి డెహ్రాడూన్కి వెళ్లడానికి ఎన్టీఆర్ సిద్ధమైన తండ్రి వద్దు అనడంతో ఆగిపోయారు ఆ సమయంలోనే మన దేశం చిత్రంలో చిన్నదే అయినా కీలక పాత్ర ఉందని మద్రాసు రమ్మని దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కబురు
చేశారు. చిన్న పాత్ర అనేసరికి ఎన్టీఆర్ వెళ్ళకుండా ఉండిపోయారు. అంతలో మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో నెగ్గి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. నెలకు 190 రూపాయల జీతానికి గుంటూరులో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్. మనదేశం చిత్రంతో పాటు పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు పయనమయ్యారు ఎన్టీఆర్. 1949లో విడుదలైన మనదేశం చిత్రంలోనే తొలిసారిగా ఆయన తెరపై కనిపించారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో అక్కినేనితో కలిసి తొలిసారిగా నటించారు. ఎన్టీఆర్ సినీ జైత్ర యాత్ర 1950లో ప్రారంభమై దాదాపు 3.5 దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది. 2 ఏళ్ల పాటు బయట ఏ చిత్రంలోనూ నటించకుండా విజయా సంస్థకే పరిమితమవుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్టీఆర్. అద్భుతమైన చిత్రాలను తీసి గొప్ప నటుడిగా ఆయన్ను తీర్చిదిద్దింది విజయా సంస్థ. 1951లో ఎన్టీఆర్ 2 చిత్రాల్లో నటించారు. ఒకటి పాతాళ భైరవి కాగా, మరొకటి మల్లీశ్వరి. ఒక సినిమా మాస్, మరొక చిత్రం క్లాస్. ఎన్టీఆర్ కెరీర్ కి దిశానిర్దేశం చేసిన సంవత్సరం ఇదే. తోటరాముడు తరహా పాత్రలో నటించాలా నాగరాజు? దయచేసి ఈ ఏవీని మరి కాసేపు ఆగి చూద్దాం, సమయాభావం అవుతున్నందువల్ల. ఇది చాలా పెద్ద ఏవీ కాబట్టి ఎన్టీఆర్ గారి మొత్తం సినిమా జర్నీ అంతా చూపించేటువంటి ఏవీ డెఫినెట్లీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను.